విజయవాడలో ఇప్పుడు జూనియర్ డాక్టర్స్ చేస్తున్న సమ్మె సంచలనంగా మారింది. తాజాగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే రేపటి నుంచి విధులు బహిష్కరిస్తామని తాము హెచ్చరించారు. గత 6 నెలలుగా తమ డిమాండ్లపై పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా నేటి వరకు వాటన్నిటినీ పరిష్కరించలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట, వెస్ట్ బెంగాల్తో పోలిస్తే ఏపీలో మాకిస్తున్న వేతనాలు చాలా తక్కువ అంటూ కన్నీరు పెడుతున్నారు. కనీసం 45% జీతాలు పెంచాలని గత 6 మాసాలుగా పోరాటం చేస్తున్నామని, కానీ ఏమీ పరిష్కారం కాలేదని అంటున్నారు. కోవిడ్-19 వైద్య చికిత్సకు కావలసిన అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలని అంటున్నారు. ఒక్కో వైద్యుడు 60 మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడుతున్నారు. ప్రభుత్వం 1 లక్ష రూపాయలు వెచ్చించి డాక్టర్లను నియామకం చేపడుతున్నప్పటికీ కూడా వారెవరూ కూడా క్షేత్రస్థాయిలో వచ్చి వైద్య టెస్టులు చేసే దాఖలాలు లేవని, ఒక్కో డాక్టర్ 3 డాక్టర్లు చేసే పని చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకేం చెప్పుకుంటాం మేము.